కోసమే ఏపీ కర్షక కార్మిక ప్రజా సంఘాల సమన్వయ సమితి ధ్వజం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు భాజపా పాలిత రాష్ట్ర సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోడీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపు సెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాలను స్మార్ట్ మీటర్లు బిగించడానికి సన్నాహాలు చేస్తుందని ఏపీ కర్షక కార్మిక ప్రజా సంఘాల సమన్వయ సమితి విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా కార్మిక ప్రజా సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో జింకానా మైదానంలో 2 రోజులు మహాధర్నాను సోమవారం ప్రారంభించారు. వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తున్నాయని ధర్నాలో పాల్గొన్న వ్యక్తులు విమర్శించారంటే ఇది కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. ఎందుకొద్దు అక్కడ అంటే వెచ్చలవిడిగా ఒక కరెంటు దేనికి ఇస్తారు? ఉచిత విద్యుత్ అన్నటువంటిది వ్యవసాయానికి. దాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటుంటే చూస్తూ వదిలేసేయాలా? రెండవది, అదే కరెంటుకు సంబంధించి మీటర్ వేస్తే ఏంటి బూత్ పని? ఏం వీళ్ళ పశ్చిమ బెంగాల్లో లేకపోతే కేరళలో వీళ్ళ వాళ్ళే కదా ఉంది, వీళ్ళకి కరెంటు మీటర్ తీసేశారా? ఇళ్ళకి కరెంటు మీటర్లు పెట్టడం ఏంటి? వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెట్టకపోవడం ఏంటి? ఎందుకు పెట్టదు కరెంటు మీటరు? వెచ్చలవిడిగా దొంగతనం చేయమనినా, దోచుకు తినమనినా, కామన్ సెన్స్ కూడా లేనటువంటిది కార్మికులను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి పోరాటం. అయితే పెంచుకున్నారు, పంచుకున్నారు. తిరుపతిలో